భూపోరాట సమావేశ అధ్యక్షులు బూజుగుల రమేష్ అన్న గారు విన్న పెద్దలు సిపిఐ జిల్లా నగర జిల్లా మండల నాయకత్వం అక్కలు అన్నలు అందరి కూడా మరి 52 రోజు భూపోరాట సదస్సుకు మరి ఏ రకంగా మనం ఈ పాలక ప్రభుత్వాలు మనలను ఎన్ని పేద ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెడుతుందో మీ అందరూ కూడా తెలుసు. మరి వరంగల్ నగరంలో వరంగల్ కాజిపెట్నడు మొదలుకొంటే ఇక్కడ లేబర్ కాలనీ దాకా దాదాపుగా ఒక 10,000 కుటుంబాలకు బాయిగా ఇల్లు లేని నిరుపేదలందరూ సమీకరించి మరి గుడిసెలు వేయించి పట్టాలు ఇప్పించి మౌలిక సదుపాయాలు ఇచ్చి ఇప్పించి అంతవరకు కూడా నిరంతరం పోరాటం కొనసాగింది. 10,000 కుటుంబాలకు కూడా ఇల్లు వేయించిన ఘనత సిపిఐ పార్టీకే దక్కింది. మరి గతంలో కితం భూపేష్ నగర్లో కానీ పాడి మల్లారెడ్డి నగర్ కానీ కాజీపేట ఏఆర్ఆర్ నగర్ నుండి కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఇవాళ మీకు తెలుసు భూపేష్ నగర్ మన ఖమ్మం బీచ్ మన ఎమ్మెల్యే నరేందర్ ఇంటి ముందు ఉంటే ఇప్పుడు అక్కడ 50,000 గజం కూడా దొరకలేదు. పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి. మరి ఆడ పేద ప్రజలు కూడా ఒకప్పుడు గుడిసెలు వేసుకొని ఇదే మన రకంగానే పోరాటం చేసి గుడిసెలు దక్కించుకొని ఆ గుడిసెలలో ఇప్పుడు చేసి తీరుతారు. కానీ అలాంటి తప్పులు మనం చేయలేదు, చేయొద్దు అనే రీతిలో కూడా మనం ఓపెట్టడం జరిగింది. కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలను కూడా మనం రానున్న రోజులలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వానికి అనే పెద్ద ప్రభుత్వాలు పెద్ద పెద్ద ప్రభుత్వాలు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ తలుచుకుంటే పెద్ద పెద్ద పార్టీలను పడగొట్టింది. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మనకు పెద్ద లెక్కేం కాదు. వాళ్ళు అన్యాయం చేస్తున్న సందర్భంలో కూడా ఆ అన్యాయం కోసం మన న్యాయం కోసం కూడా కొట్ల పోరాడడం జరుగుతున్నది. మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అనే రీతిలో కూడా మనకు మాయ మాటలు చెప్పి మనల్ని మోసం చేస్తున్న సందర్భంలో కూడా మీరు కూడా వర్షం వచ్చే పరిస్థితి ఉన్నది. రేపు మనం రేపు మరి చాలా టైం తీసుకొని ఈ అక్కడ మన రేపు ఇక్కడ మన వరంగల్ నగరంలో ఈ భూపరాడ సెంటర్లో జరుగుతున్న మరి అక్రమాలు కూడా ఏది పాలకలు కూడా మనం రేపు చెప్పుకుందాం. కాబట్టి మరి ఇప్పుడు వర్షం వచ్చే పరిస్థితి తరలిస్తారు కాబట్టి ఈ తొందరనే ముగించుకుందామని కూడా మీ అందరు కూడా మరోసారి విప్లవ ధన్యవాదాలు. గత నెల రోజుల నుండి హన్మకొండ మండలం ఉన్న సింగారంలో మరి పేద ప్రజలు ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా మరి గుడిసెలు వేసుకొని భూపోరాటం కొనసాగి అక్కడున్న పాలక ప్రభుత్వాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కార్పొరేటర్లు కావచ్చు, భూ కబ్జాదారులు కావచ్చు, మరి అక్కడ పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న సందర్భంలో ఇవాళ ఉదయం ఆ గుడిసెల సెంటర్లో వాటర్ వస్తున్నాయని వాటర్ను పంపిస్తానని మహిళలు పురుషులు కూడా అక్కడికి ఆ గుడిసెల కాడికి వెళ్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు మరి అక్కడ పేద ప్రజలందరూ వస్తున్న సందర్భంలో వాళ్ళను ప్లాన్ చేసి మరి అక్కడ పోతున్న దారిలో వాళ్ళ దగ్గరికి వచ్చి కర్రలతోటి రాళ్ళతోటి కూడా మహిళలనక వాళ్ళందరినీ కూడా దాడి చేయడం జరిగింది. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కొన్ని న్యాయబద్ధమైన రీతిలో ఓపికతోటి మరి అక్కడ ఉండడం జరిగింది. కొంతమంది పేద వాళ్ళ కూడా కొంతమంది పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఉన్న పాలక భూ కబ్జాదారులు వాళ్ళకు తాపించి విసిగొల్పి ఈ పేద ప్రజల మీద దాడి చేయించడం జరిగింది. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కార్యకర్తలు ఏదైనా పార్టీ నాయకత్వం కనుక మరి వాళ్ళు కనుక ఒక పిలిపించే కానీ
ఇంకా పాలక ప్రభుత్వాలను కూడా తిప్పికొట్టే పరిస్థితి కూడా మా కార్యకర్తల దగ్గర ఉన్నది కాబట్టి మేము ఓపిక పెట్టడం మా కార్యకర్తలు కూడా ఓపిక పెట్టడం జరిగింది మరి ఇక మేము కూడా ఓపిక ఓపిక నశించింది అంటే మరి ఆ రౌడీలను గాని ఆ గుండాలను కూడా అక్కడ నుండి మరి తిప్పి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి కూడా మరి రానున్న రోజుల్లో కూడా జరుగుతది భూ కబ్జాదారుల దారులారు మా పేద ప్రజల మీద గాక వస్తే మరి మేము కూడా ఏ రకంగా బుద్ధి చెప్పాలో మరి మరి మేము కూడా చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితి కూడా మీరు తీసుకురాకుండా మీరు ఏర్పాటు చేసుకోవాలని కూడా మీ అందరూ కూడా మరి అక్కడ ఉన్న పాలక ప్రభుత్వాలకు కూడా కార్పొరేటర్ కానీ మరి పోలీసులు కూడా కావాల్సుకొని కలసాయిలతో కూడా ఆ పేద ప్రజల మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది కాబట్టి మేము ఆ దాడిని ఖండిస్తూ అలాంటివి కనుక జరిగితే రానున్న రోజుల్లో కూడా ఈ భూ కబ్జాదారులకు ఈ ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖబర్దారు భూ కబ్జాదారుల అలాంటివి మీరు మానుకోవాలని కూడా మీకు మేము డిమాండ్ చేస్తున్నాం।